ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి కానీ ఏమంటుండే వాళ్ళు రమలింగయ్య గారు? వాళ్ళు చాలా సన్నిహితులు అండి, ఇద్దరు చాలా సన్నిహితులు. ఎందుకంటే ఎవరికి తెలియని సంఘటన అని చెప్పారు మీకు? చాలా సన్నిహితులు. రామలింగయ్య గారు, రామారావు గారు ఏంటంటే, రంగారావు గారు అంటే భయపడేవారు. రామలింగయ్య రంగారావు గారు అంటే అందరూ భయపడేవారు. రామారావు గారు ఏంటంటే ఆర్టిస్ట్గా చాలా జోవియల్గా ఉండేవారు. ఎందుకంటే మంగమ్మ శబ్దం సినిమాలో వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే ఈయన ట్రాన్స్జెండర్ క్యారెక్టర్, రామలింగయ్య గారిది. ఆ ఫస్ట్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఈయన ఇద్దరు ఎదురు పడగానే తలతో డీ కొట్టుకుంటారు అనమాట, చాలా బాగుంటుంది. ఆ తర్వాత గోపాలుడు ఉపపాలుల్లో దాని కంటిన్యూషన్ మళ్ళీ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఇచ్చారు, వంటలక్క పాత్ర అనమాట. వీళ్ళు విలన్లందరూ తల బద్దలు కొట్టుకుంటుంటారు ఐడియాస్ రాక. రావలింగ గారు లోపల నుంచి వచ్చి వాళ్ళకి ఐడియాస్ ఇచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి గరిడ పట్టుకొని వంట చేస్తారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్. రామారావు గారితో, కృష్ణ గారితో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు ఆయన, రావలింగయ్య గారు. ఈ ప్రతి సినిమాకి రామారావు గారితో అసలు రావలింగయ్య గారు ఉన్నారా లేదా, ఏ పాత్ర చేస్తున్నారు అన్నది, అటు రామారావు గారు ఇటు నాగేశ్వరరావు గారు అన్నపూర్ణలో ఖచ్చితంగా పాత్రలు ఉండేవి వెనక. అక్కడ బ్రేక్ ఎక్కడొచ్చింది అని అనుకుంటానంటే రావలింగయ్య గారికి, అంటే రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ, ఈయన అద్భుతమైన ఆర్టిస్టు, ఈయనకి ఈయన మన ప్రతి సినిమాలో ఈయన ఉండాలి అని వాళ్ళిద్దరు ఎందుకు అనుకున్నారు అనుకుంటే, కృష్ణార్జున యుద్ధం అండి ఆ సినిమా బేస్. ఆ సినిమా లేకపోతే అక్కడి నుంచి, ఎందుకంటే 1957 మీకు మాయాబజార్ వస్తే 57 నాటికి స్టార్స్గా ఉన్న రామారావు గారు, నాగేశ్వరరావు గారు 63కి వచ్చేటప్పటికి సూపర్ స్టార్స్ అయిపోయారు. పైగా కేవీ రెడ్డి గారు ఆఫ్టర్ మాయాబజార్ వీళ్ళిద్దరిని ఈ సినిమాలో డైరెక్ట్ చేస్తున్నారు, కృష్ణార్జున యుద్ధంలో. ఈ సీరియస్ ఫిల్ము తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారు పోటాపోటీగా నటిస్తున్న సినిమాలో రావలింగయ్య గారికి మీకు డ్యూయట్ ఉంటుంది సురభి బాల సరస్వతి గారితో, అంచెలంచెలుగా లేని మోక్షము చాలా కష్టమే భావిని అని చెప్పి. ఈయన చిన్నమూని క్యారెక్టర్, నాగేశ్వరరావు గారు అసిస్టెంట్. థియేటర్కి, ప్రివ్యూ థియేటర్కి ఫ్యామిలీస్ వెళ్ళాయన్నమాట ఆఫ్టర్ మాయాబజార్. వీళ్ళిద్దరూ కాంబినేషన్ అని అందరూ వెళ్తే ఈ సాంగ్కి రెస్పాన్సు, ఈ సాంగ్కి అందరూ నవ్వి పొలమారిపి కింద పడిపోతున్నారంట ఎవరైనా సరే. అంత ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ రామలింగయ్య గారు. అలా మీకు ఆత్మగౌరవం అని ఒక సినిమా, విశ్వనాథ్ గారి ఫస్ట్ ఫిలిం, దాంట్లో ఏంటంటే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు స్క్రిప్ట్ ఫైనల్ అవుతున్న టైంలోనే మాకు రామలింగయ్య గారు పర్మనెంట్ ఆర్టిస్టు, ఈ క్యారెక్టర్ మీరు రామలింగయ్య గారు చేత వేయిస్తున్నారని విశ్వనాథ్ గారికి చెప్పేశారంట. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయింది థ్రూఅవుట్ ఫిల్మ్ అనమాట. ఆ టైంలో విశ్వనాథ్ గారికి ఏంటి మనసులో ముద్రించుకుపోయింది, రామలింగయ్య గారు లేకుండా నా సినిమా ఉండకూడదని. మీరు వరుసగా విశ్వనాథ్ గారి సినిమాలు శంకరాభరణంలో కూడా అంతే కదా, శంకరాభరణం 79-80s అండి. నేను చెప్తున్నది ఇప్పుడు ఆత్మగౌరవం అక్కడ నుంచి వెరీ స్టార్టింగ్ కెరీర్ విశ్వనాథ్ గారు. ఆత్మగౌరవం చెల్లెలు కాపురం అండి, పిసినగొట్టు పబ్లిషర్ క్యారెక్టర్. అట్లాగే కాలం మారింది, అందులో స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్రం వచ్చేసి ఉంటుంది, నేనే ఎమ్మెల్యేని, కాన్స్టిట్యూన్సీలో ఏ సమస్య వస్తే ఈయన వెళ్ళిపోతుంటాడు, వెళ్ళిపోయి బాబు 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 నాయన 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 అని ఆ సమస్యను పరిష్కరిస్తుంటాడు ఈయనే అనమాట. ఈ మూడు క్యారెక్టర్లు విశ్వనాథ్ గారి దీంట్లో డైరెక్షన్లో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ రామలింగయ్య గారు చేసింది. మనకు శంకరాభరణం, సప్తపది, ఆపద్బంధంలో రాజుగారి క్యారెక్టర్ ఒకటి, ఇవన్నీ తర్వాత క్యారెక్టర్స్, తర్వాత చేసినటువంటివి. ఈ వెరీ బిగినింగ్ కెరియర్ విశ్వనాథ్ గారు. ఇట్లా రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఏంటంటే వీళ్ళు రావలింగయ్య గారు ఉండాలి మా సినిమాలో. వరకట్నం టైంలో ఫస్ట్ షాట్ మేమే తెస్తాను, మీరు పెద్దవారు రండి అని చెప్పి రామారావు గారు షాట్ పెట్టారంట రావలింగయ్య గారి మీద. మీకు స్క్రిప్ట్ వచ్చేసింది కదా, డైలాగులన్నీ మీకు వచ్చేసాయి కదా, రెండో డైలాగ్ చెప్పండి అన్నాడు. ఈయన ఫస్ట్ డైలాగ్ నేర్చుకుని వెళ్ళారు, ఈయన చెప్పలేకపోయారంట. ఈయన డైలాగ్ చెప్పలేకపోతే ఆమె అప్పం పప్పం అని అనేస్తే ఏంటి ఏమైంది మీకు టేకులు మీరు టేకులు తీసుకుంటున్నారు అని, సరే నేను కళ్ళు మూసుకుని కాసేపు అలా నేను సేద్దీరుతాను మీరు సేద్దీరు రండి అనేసి అలా సేద్దీరారంట. ఈయన గబగబగబా ఫస్ట్ డైలాగ్ స్క్రిప్ట్లో అన్నది ప్రిపేర్ అయిపోయి ఈయన చెలరేగిపోయారంట రావలింగయ్య గారు. చెలరేగిపోయిన తర్వాత అవును ఇందాకేమైంది మీకు, ఇప్పుడు చూడండి ఎంత బ్రహ్మాండంగా చేశారు. అది మధ్యాహ్నం ఈయన లంచ్ బ్రేక్లో రావలింగయ్య గారు పడుకుంటారండి కాసేపు అని చెప్తారు. భోజనం చేసిన తర్వాత నాకు కాసేపు నేను కునుకు తీస్తా, మీరు నన్ను కునుకు తీసుకోనియకుండా షార్ట్కి పిలిచారనుకోండి నేను టేకులు కేకుల్లాగా తింటా మీ ఫిల్మ్ ఎగిరిపోద్ది, కాబట్టి పడుకుని లేచి ప్రశాంతంగా వస్తా అని వచ్చారు. ఆ రోజు పడుకోలేదట, నెక్స్ట్ డైలాగులు ప్రిపేర్ అవుతున్నాను రావలింగయ్య గారు, ఇది రావలింగయ్య గారు చెప్పింది. అట్లా వాళ్ళ మధ్య సో మెనీ ఇన్సిడెంట్స్ అనమాట, వాళ్ళు గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటేటటువంటి రామ్యామ్య అప్పం అప్పం ఉంది కదా. అవునండి, అసలు అది ఏంటి ఊతపదం ఎలా వచ్చింది? అది రామ్యామ్య ఆయనదేనండి. ఆయన ఏంటంటే డైలాగు మర్చిపోయినప్పుడు ఆమ్యామ్య అనేసేవారంట ఆయన చెప్పారు. ఆమ్యామ్య అనేది ఏమైపోయిందంటే ఊతపదం అయిపోయింది. అప్పం బప్పం కూడా అలా వచ్చింది. అప్పం బప్పం మీకు ఎక్కువగా రాఘవేంద్రరావు గారు డైరెక్షన్లో ఉన్న సినిమాలు అప్పం బప్పం, సత్యానంద గారు వీళ్ళు కూడా అది అనండి బాగుంటుందని, వేటగాడి మొత్తం అప్పం బప్పమే ఉంటుంది అనమాట. మీకు ఆమ్యామ్య వెరీ బిగినింగ్. ఇది మొళ్ళపూడి వెంకటరమణ గారిని అడిగారంట, ఆమ్యామ్య సృష్టికర్త మీరే కదా అంటే, కానే కాదు దీని పేటెంట్ రైట్స్ అన్ని రామలింగయ్య గారివి నావి కాదు, ఆయన సృష్టించింది మేము దాన్ని కంటిన్యూ చేసేసాం మేము కూడా మా సినిమాల్లో అని చెప్పేసి.